రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామంలో గొల్లపల్లి ఎల్లయ్య అనే వ్యక్తి సైకిల్పై రోడ్డు దాటుతుండగా అటు నుంచి వస్తున్న కారు ఢీకొట్టడంతో ఎల్లయ్యకు తీవ్ర గాయాలు కాగా వెంటనే చికిత్స నిమిత్తం సిరిసిల్ల ఏరియా హాస్పిటల్కు తరలించగా డాక్టర్లు వెంటనే హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి రెఫర్ చేయడంతో హైదరాబాద్ రిమ్స్ హాస్పిటల్కు తరలించి చికిత్స చేస్తుండగానే ఎల్లయ్య మృతి చెందినట్లుగా మృతుని బంధువులు తెలిపారు. పోస్టుమార్టం చేయడంలో స్థానిక ఎస్ఐ నిర్లక్ష్యం వహించాడు అంటూ ఇప్పటి వరకు పోస్టుమార్టం చేయకుండా పోవడమే కాకుండా మృతదేహాన్ని సైతం గ్రామానికి రాకుండా ఎస్ఐ ఆపుతున్నారని మృతుని బంధువులు ఆరోపిస్తూ గోరంటాల గ్రామంలోని కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారిపై బయట బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పదకొండు గంటలకేనం రాజవీడి దాకా ఎస్ఐ ఏఎస్ఐ పోస్టు అన్ని రాసుకొని కార్ర కోకున్నాక దించిపించండి పోకూరా దించిపించుకున్నాడు. మళ్ళా సర్కిల్ షాప్ ఫోన్ చేస్తే సర్కిల్ షాప్ చేస్తే మళ్ళా గప్పుడు ఆ తిరుపతి అడితే గప్పుడు ఇచ్చేయండు కారు అన్నాడు. శివమడ కుదిరిపోనిగా మాకు అద్దు ఆయన ఎట్లా మళ్ళా పోస్ట్ చేసిండు అక్కడ మురిగిపోని మాకు అచ్చేం పని చేయడు అంతే. నిన్నటి నుంచి చర్యస్తోండు వాళ్ళను నేను పొద్దుగాల 8 గంటల వరకు రప్పిస్తాను సార్. మళ్ళా చెత్త రాకుండా మళ్ళా ఫోన్ చేస్తా మా చనిపోయినది ఎల్లయ్య మా బాబాయ్ అవుతాడు. నేను హైదరాబాద్ ఉంటా. యాక్సిడెంట్ అయితే 11 గంటలకు నిమ్స్లోకి తీసుకొచ్చారు. 11 గంటలకు సీరియస్ కేసు అని ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకొచ్చారు. తీసుకొచ్చినాక ట్రీట్మెంట్ అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ అయినాక హాఫ్ అన్ అవర్కే ఆయన బాగా బ్లీడింగ్ అయిపోయి మాకు అందుబాటులో లేకుండా చేసిండు. వాళ్ళకు కుటుంబ సభ్యులకు మాకందరికీ ఒక పెద్ద తీరని బాధ విపరీతమైన మానసికమైన క్షోభకు గురి చేసిండు మాకు ఎస్ఐ గారు. ఇప్పుడు సిఐ సార్ వచ్చి మీకు న్యాయం చేస్తాం, మీకు లీగల్గా మీ కేసు ఫైల్ చేసేసి మీకు మీ తరఫున మీకు న్యాయం జరిపించే బాధ్యత అని మరి సిఐ గారు మాట ఇచ్చిన తర్వాత మేము మా ధర్నా విరమించుకొని మీ ఇటు వచ్చినాం సార్. మాకు